నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టెక్నాలజీని ఉపయోగించి మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం అభినందనీయం. కొండవల్లిలోని ప్రజావేదికలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఖగోళంలో అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయి. చంద్రునిపై కాలు మోపిన చార్లెస్ డ్యూక్ అనుభవాలు విద్యార్థులకు భవితవ్యాన్ని బాటలు వేస్తాయన్న కలెక్టర్ లక్ష్మీకాంతం. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వ పేర్లను పెట్టడం దారుణం. రాష్ట్ర అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మోడీ పర్యటనను టీడీపీ నేతలు అడ్డుకుంటారా అని ప్రశ్నించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఓటమి భయంతోనే మంత్రి దేవినేనుమ వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అక్రమ కేసుల వ్యవహారంలో మైలవరం సీఐ ఎస్ఐలను సస్పెండ్ చేయాలి. వసంత కృష్ణప్రసాద్. ఇక అప్డేట్స్ చూస్తే, టెక్నాలజీని అందిపుచ్చుకొని మొబైల్ ఫారెన్సిక్స్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన మొబైల్ ఫారెన్సిక్ ల్యాబ్ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా తన హయాంలో పోలీస్ శాఖలో చేసిన అభివృద్ధిని వివరించారు. పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మొబైల్ ఫారెన్సిక్ ల్యాబ్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో పోలీసులు ఏర్పాటు చేసిన మొబైల్ ల్యాబ్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి పోలీసులు టెక్నాలజీని అందపుచ్చుకొని మొబైల్ ఫారెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తొలుత 109 వాహనాలు ఏర్పాటు చేయడం జరిగిందని, సిబ్బందికి శిక్షణ ఇచ్చి అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. సమైక ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఫారెన్సిక్ ల్యాబ్ వల్ల దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించిందని, విభజన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో టెక్నాలజీని అభివృద్ధి చేయడం జరుగుతుందని, పోలీస్ శాఖ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఉపయోగించుకుంటూనే ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా కూడా తెచ్చుకుంటూనే ది బెస్ట్ ఇన్ ది వరల్డ్ తయారై, అదే సమయంలో వేరే గవర్నమెంట్స్కి వేరే ఏజెన్సీస్కి మనం గైడెన్స్ ఇచ్చే పరిస్థితి రావాలి, అడ్వైజ్ ఇచ్చే పరిస్థితి రావాలి. అలాంటి కన్సల్టెన్సీ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలని చెప్పి కూడా గాంధీ గారు చెప్పాను. అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. అదే మరి ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆన్ ఫారెన్సిక్ క్రైమ్ డిటెక్షన్ కోసం పెట్టడానికి కూడా ఏమేమి కావాలని అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నారు. ఒక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పెట్టి ఇలాంటి దీంట్లో రెగ్యులర్ పోలీసుని ట్రైన్ చేయడమే కాకుండా వాళ్ళకు అవసరమైతే అడ్వైజరీ రోల్ కింద వాళ్ళని కూడా ట్రైన్ చేసి ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇస్తారు. దీనికి పేర్లలుగా డాగ్ స్క్వాడ్స్ని కూడా తయారు చేయమన్నాం. ఎందుకంటే ఎక్కడన్నా కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్లో ఫెయిల్ అయినా ప్రపంచమంతా కూడా డాగ్ స్క్వాడ్స్ సపోర్ట్ తీసుకుంటారు. ట్రైనింగ్ పర్ఫెక్ట్గా చేయగలిగితే మాన్యువల్ ఎలక్ట్రానిక్స్లో ఫెయిల్యూర్ను కూడా అది కూడా ఐడెంటిఫై చేసే పరిస్థితి వస్తుంది. రెండూ చూసుకుంటే డెడ్లీ కాంబినేషన్ అవుతుంది. అప్పుడు 100% ఫూల్ ప్రూఫ్ సిస్టమ్ వస్తుంది. దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి వారికి చెప్పాను. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక మొరేల్ బిల్డప్ చేస్తున్నాం. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే జీవో నెంబర్ 2 ఖగోళంలో అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంతం పేర్కొన్నారు. భూమికి ఉపగ్రహమైన చంద్రునిపై కాలు మోపిన చార్లెస్ డ్యూక్ అనుభవాలు విద్యార్థులకు వారి భవితవ్యానికి బాటలు వేస్తాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రునిపై కాలు మోపిన యుఎస్ఏకి చెందిన చార్లెస్ డ్యూక్ విద్యార్థులతో తన అనుభవాలు పంచుకున్నారు. విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చార్లెస్ డ్యూక్ దంపతులు, జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం హాజరయ్యారు. ఈ సందర్భంగా చార్లెస్ డ్యూక్ చంద్రునిపై తాము కాలుమొప్పిన అద్భుత సంఘటనల వీడియోను ప్రదర్శించారు. Is Florida not on our mission? This is the shuttle mission, but that's grape juice that you see floating up in the spaceship on the space shuttle, and it just sucks it at the top to hold it out. If it didn't have that, it would just fall down. So we made it stay out, but
because of the rod in it. It has no atmosphere. The meteors hit the moon and they create these big craters. And as they blast out these big craters. అనంతరం చార్లెస్ డ్యూక్ మాట్లాడుతూ 1969 సంవత్సరంలో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ తొలిగా చంద్రునిపై కాలుమోపారని, ఆయన తర్వాత తనకు ఆ అవకాశం కలిగిందన్నారు. చంద్రునిపై ఎన్నో విశేషాలున్నాయని వివరించారు. చంద్రునిపై భూమ్యాకర్షణ శక్తి ఉండదని ఆయన తెలియజేశారు. So I applied and was selected and started my career as an astronaut in 1966. And we were all involved in the Apollo program. We had 40-something astronauts. 53 had been selected. But we had a series of... ఖగోళంలో అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయని కృష్ణా జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం అన్నారు. ఖగోళంలో ఎన్నో వింతల్ని ఆవిష్కరించేందుకు నీల్ ఆర్మ్స్ట్రాంగ్, చార్లెస్ డ్యూక్ ఎంతగానో కృషి చేశారని, వారు అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి చూపారన్నారు. ఆస్ట్రోనాయిడ్ అనుభవాలను విద్యార్థులకు అందించే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. సూర్యుడు అత్యంత బ్రైటెస్ట్ ప్లానెట్. సూర్యుడి నుంచి భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంతవరకు ఎవరు సాహసించలేదు. ఎందుకంటే దాంట్లో హీలియం వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఆ హీటు ఎవరు తట్టుకోలేరు అన్నమాట. అంత టెంపరేచర్తో ఉంటుంది కాబట్టి దాని మీద మనం చేయలేకపోయినాం. ఇంకా నెక్స్ట్ బ్రైటెస్ట్గా ఉండేది దగ్గరగా లైట్ ప్లానెట్ మనకు మూన్ అనేది. కాబట్టి ఈ మూన్కు వెళ్ళాలంటే 324,400 కిలోమీటర్లు ఉంటుంది డిస్టెన్స్ అనేది. కాబట్టి దీన్ని మనకు ఫస్ట్ టైము ప్రపంచంలో 1969 నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అప్పుడు విజిట్ చేయడం జరిగింది జూలై నెలలో. కాబట్టి ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. సో తర్వాత 1972 చార్లెస్ డ్యూక్ వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మనకు భూమ్యాకర్షణ శక్తి ఇవన్నీ చాలా ప్లే చేస్తుంది. స్పెసిఫిక్ గ్రావిటీ, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. ప్రజల సంక్షేమం కోసం కేంద్రం ఇచ్చిన నిధులకు పథకాల పేరు మార్చి టీడీపీ ప్రభుత్వం వినియోగించుకుంటుందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై సతీకుమార్ ఆరోపించారు. ఎన్నికల సమయం కావడంతో సీఎం చంద్రబాబు సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోడీ ఏపీ పర్యటనను అడ్డుకుంటామని చంద్రబాబుతో సహా పలువురు నేతలు ప్రకటిస్తుండడం దారుణమన్నారు. విడుదల చేసిన నిధులు లెక్కలు చెప్పకుండా బీజేపీపై విమర్శలు చేస్తారని ప్రశ్నించారు. ఢిల్లీలో దీక్ష పేరుతో మరోసారి ప్రజల డబ్బును వృధా చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారన్నారు. వైసీపీ బీజేపీలు కలిసిపోయి రాజకీయాలు చేస్తున్నాయంటున్న టీడీపీ నేతలు ఆధారాలు చూపించాలన్నారు. గతంలో 9 సంవత్సరాలు పాలించినప్పుడు దొడ్డిదారిన 4 సంవత్సరాలు, తర్వాత బీజేపీ సమర్థంతో 5 సంవత్సరాలు 99 రావడం జరిగింది. తర్వాత 2009 టీఆర్ఎస్తో పోవడం, మళ్ళీ 14 బీజేపీతో జతగట్టి ప్రభుత్వంలోకి రావడం. ఈ రకంగా ప్రతి ఎన్నికల్లో ఆయన పరాన్న బుక్కు తప్పిస్తే, ఒక పారాసైట్ లాగా ఉన్న వ్యక్తి తప్పిస్తే, ఆయన సొంత స్థాయితో సొంత బలంతో ఏనాడు ఎన్నికల్లో గెలిచిన సందర్భం లేదనే విషయం మీ అందరికీ తెలిసిందే. దానికోసం ఈసారి కూడా ఏ రాజకీయ పార్టీ ఆయన వెంట రాకపోవడం, తను విశ్వసనీయతను కోల్పోవడం, తను ఇచ్చిన హామీలను ఒకటి కూడా నెరవేర్చలేకపోవడం, ప్రజలు తనని నమ్మడం లేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా చేస్తున్నాం. అంటే మరి కాలపరిమితి 10 ఏళ్ళు, ఒక్కొక్కటి చేస్తూ వస్తున్నాం కదా. 3 ఏళ్లలో ఏమండి మీరు 13 షెడ్యూల్లో 18 అంశాలు ఉంటే 14 అంశాలు వెంటనే చేసేస్తే మీ 2 సంవత్సరాల్లోనే. బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చేందుకు సీఎం చంద్రబాబు మరోసారి ప్రయత్నిస్తున్నారని మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. బీసీలకు వెన్నుదండుగా ఉండేది వైసీపీ మాత్రమేనని అన్నారు. గొల్లపూడిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీల సమావేశం సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే చంద్రబాబు ఆయా వర్గాలకు తాయిలాలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. తమ పార్టీ అధినేత జగన్ పిలుపు మేరకు నియోజకవర్గంలోని బీసీలకు సంబంధించి సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అలాగే ఈ నెల 17 ఏలూరులో జరగనున్న బీసీ మహాగర్జన సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కర్తల్ని అందరినీ కూడా ఆ సమావేశానికి తీసుకెళ్లేటట్టు, గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు ఏ రకంగా మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు గత సంవత్సరం నుంచి బీసీ సమస్యల మీద ఒక కమిటీని నియమించున్నారు జంగా కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో. వారు అన్ని సమస్యలు కూలంకషంగా పరిశీలించి జగన్ గారికి ఒక నివేదిక ఇచ్చారు. దాన్ని ఆధారం చేసుకొని రేపు 17 తారీఖున వారు ఏమి బీసీ డిక్లరేషన్ ప్రకటించబోతా ఉన్నారు.
ఆ సమావేశానికి అందరినీ ఏర్పాట్లో భాగంగా నేను ప్రతి మండలం నుంచి ఈరోజు విజయవాడ రూరల్, నిన్న జీకొండూరు మండలం, మొన్న ఇబ్రహీంపట్నం మండలం సమావేశాలు పూర్తి చేశాం. రేపు ఎల్లుండి రెడ్డిగూడెం. లైఫ్ ట్యాక్స్ రద్దు పేరుతో ఆటో డ్రైవర్లను మోసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో సీఎం చంద్రబాబు తాయిలాలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి ఆటో కార్మికుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే పార్టీలకు అతీతంగా ఆటో డ్రైవర్లను చర్చకు పిలవాలని సూచించారు. గాంధీనగర్లోని హనుమంతరావు గ్రంథాలయంలో ఆటో కార్మికుల ఆత్మీయ కలయిక నిర్వహించారు. కార్యక్రమానికి సిపిఐ, సిపిఎం రామకృష్ణ మధులతో పాటు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో చంద్రబాబుకు ప్రజలు, కార్మికులు గుర్తుకు వస్తున్నారని విమర్శించారు. ఆటో కార్మికులను పిలిచి సమస్యలు తెలుసుకోకుండా లైఫ్ ట్యాక్స్ రద్దు చేశానని గొప్పలు చెప్పుకోవడం ఆశాస్పదమన్నారు. గత నాలుగేళ్లుగా ఎన్నో ట్యాక్సులు విధించి ఆటో కార్మికులను ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వం కేవలం 450 రూపాయలు రద్దు చేయడం వలన కార్మికులకు ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు దునపూడి శంకర్, కాశీనాథులతో పాటు జనసేన పార్టీ నాయకులు మరియు ఆటో కార్మికులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసుకుంటా ఉన్నాడు. ఇటీవల ఎన్నికలు దగ్గర పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఓటర్ల మీద ప్రేమ పెరిగిపోతూ ఉంది. దాదాపు 4 సంవత్సరాల 9 నెలల కాలం కార్పొరేట్ వర్గాలకు ఉడిగం చేసి వాళ్ళ ఆస్తులు పెంచి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, వారి అధికారులు అందరూ కూడా బొజ్జ నిండేటట్లుగా బాగా డబ్బులు సంపాదించుకొని తీరా 3 నెలలు మాత్రం ప్రజలకు ఏదో పాయిలాలు ఇచ్చి తద్వారా ఓట్లు పొందాలని చూడడం తప్ప మరొకటి కానే కాదు. ఇవాళ ఆటో డ్రైవర్ల సమస్యలు ఏవి కూడా పరిష్కారం చేయలేదు. విపరీతంగా వాళ్ళపైన భారాలు మోపారు. ఇన్ని రకాల భారాలు మోపిన తర్వాత ఒక ట్యాక్స్ రద్దు చేసి తద్వారా చాలా చేశామనే ఒక ప్రచారాన్ని పొందడానికి. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని ఖాయం అవటంతో రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామేశ్వరరావు తనతో పాటు తమ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని మైలవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వసంత కృష్ణప్రసాద్ ఆరోపించారు. గొల్లపూడిలోని పార్టీ కార్యాలయంలో కృష్ణప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తుండటంతో మంత్రి దేవినేని ఉమ తమపై అక్రమ కేసులు పెట్టేందుకు పోలీస్ శాఖపై ఒత్తిడి తెచ్చి అబాసు పాలయ్యారని దుయ్యబట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న అధికారులు ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని, తమపై పెట్టిన కేసులు ఎత్తివేస్తామని ప్రాధాయపడుతున్నట్లు ఆయన చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మైలవరం సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ భూమి ఏదైతే పొరగొట్లో దొంగపట్టాలు ఇవ్వడానికి ఉమామేశ్వరరావు ప్రయత్నించాడో ఆ భూమిలో ఉన్నటువంటి విలువైన కలపని ఎవరి అనుమతి లేకుండా, అది ఇరిగేషన్ శాఖ వారి భూమి, రెవెన్యూ వాళ్ళ అనుమతి కానీ ఫారెస్ట్ వాళ్ళ అనుమతి కానీ లేకుండా దాంట్లో 310 మామిడి చెట్లు ఎప్పుడో 35-40 ఏళ్ల నుంచి ఉన్నాయి. అలాగే వేప చెట్లు, ఇతర విలువైన కలప చెట్లు ఉన్నాయి. ఎవరు అనుమతి లేకుండా 1 కోటి రూపాయల విలువైన ఆ కలపనంతా కొట్టించి దేవినేని ఉమామేశ్వరరావు అతని అనుచరుడు ఎలమంచిన సీను అమ్మటం జరిగింది. దాని మీద నేను జనవరి 12వ తారీఖున మైలవరం పోలీస్ స్టేషన్లో మా వాళ్ళతో కేసు పెట్టించాను. ముందు కేసు రిజిస్టర్ చేయడానికి ఒప్పుకోవాలా, తర్వాత మా ఒత్తిడి మీద తీసుకున్నారు, మాకు ఎక్నాలజ్మెంట్ అయితే ఇచ్చారు. సరే, అతని మీద నేను కేసు పెట్టించానే కక్షతో 11వ తారీఖు జన్మభూమి జరిగినప్పుడు మా నాయకులు బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఆర్ఆర్ బార్ సరికొత్త రుచులను ఆస్వాదించే టేస్ట్ మీదైతే ఆ రుచులను అందించే నాన్ వెజ్ ఐటమ్స్ మావే. ఎంతో రుచికరమైన చికెన్, మటన్, ఫిష్ అండ్ ప్రాన్స్ మరియు సీ ఫుడ్ వంటకాలతో ఎన్నో స్పెషల్ రుచులు, మరెన్నో వెరైటీ బిర్యానీలు మీకోసం ఆర్ఆర్ దర్బార్ నందు. ఏ విధమైన కెమికల్స్ వాడని ప్యూరిఫైడ్ వాటర్ చే మరియు సన్ ఫ్లవర్ ఆయిల్ వంటి స్వచ్ఛమైన నూనెతో సాంప్రదాయబద్ధమైన పద్ధతిలో తయారు చేయబడిన వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ మరియు ఆంధ్ర మీల్స్ మా ప్రత్యేకత. శుభకార్యాలకు మరియు బిందు వినోదాలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్రా చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైంది. వైఎస్ అభిమానులు ఉదయం నుండే థియేటర్ల వద్ద క్యూ కట్టి సందడి చేశారు. విజయవాడలో వైసీపీ నేతలు అభిమానులతో కలిసి సినిమా తిలకించడంతో కోలాహల వాతావరణం నెలకొంది.
వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన యాత్ర సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమా చూడటానికి వైఎస్ అభిమానులు థియేటర్ల ఎదుట ఉదయం నుండే బార్లు తీరారు. ఎన్నికల సమయంలో ఒక పార్టీకి చెందిన నేత మరియు మాజీ ముఖ్యమంత్రి అయిన రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కడంతో చిత్రంపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. విజయవాడలో వైసీపీ నేతలు వైఎస్ అభిమానులతో కలిసి సినిమా వీక్షించారు. మల్లాది విష్ణు, వేలంపల్లి శ్రీనివాసులతో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు సినిమా వీక్షించిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా సినిమాపై నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి విలువలను, విధేయతను కళ్లకు కట్టినట్లు సినిమాలో చూపించారని, సినిమా తీసిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. అందుబాటులోకి వచ్చిందనంటే రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచన విధానం, ఆయనకు ఉన్నటువంటి కన్సర్న్ ఈరోజు మరొకసారి మనం చూసాం. ఆరోగ్యం పట్ల, విద్య పట్ల, మహిళల పట్ల, రైతాంగం పట్ల ఆయన తపన ప్రజల దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి ఆలోచనని ఒక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ప్రజలకి ఆయన తీసుకెళ్ళినటువంటి విధానం ఒకసారి కట్టినట్టుగా చూపెట్టడం జరిగింది. వారి యొక్క జీవితం ఏ విధంగా మొదలైంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో ఏ విధంగా బలోపేతం చేశారు, అన్నీ కూడా పూర్తిగా చూపెట్టడం జరిగింది. వారికి పాదయాత్ర ద్వారా ఏదైతే ప్రజల యొక్క కష్టాలన్నీ కూడా తెలుసుకొని, అప్పుడు 2004 ముఖ్యమంత్రి అయినప్పుడు ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, 108 కానీ, విభజన హామీలను అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రంలో పర్యటించే అర్హత లేదని సెంట్రల్ ఎమ్మెల్యే బోండవమ్మ తనయుడు సిద్ధార్థ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్పై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రాష్ట్ర విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెంట్రల్ ఎమ్మెల్యే బోండావుమ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారంతపు నిరసన కార్యక్రమంలో భాగంగా నగరంలోని లెనిన్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం చేసిన మోసానికి నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. అర్బన్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పట్టాభీరామ్ మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా మోసం చేసిన నరేంద్ర మోడీని అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు. మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం నరేంద్ర మోడీని. ఈరోజు 2014 నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతా ఉన్నావు? ఎందుకు ఈ రాష్ట్రాన్ని నువ్వు చిన్నచూపు చూస్తూ ఉన్నావు? ప్రత్యేక హోదా ఇస్తా అన్నావు, స్పెషల్ స్టేటస్ అన్నావు, అదేవిధంగా స్పెషల్ ప్యాకేజ్ అన్నావు, పోలవరం నిధులు ఇస్తా అని చెప్పావు, అమరావతిని ఆదుకుంటా అని చెప్పావు, విశాఖకు రైల్వే జోన్ ఇస్తా. విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలు అమలు కోసం చేస్తున్నటువంటి ధర్మ పోరాటానికి సంఘీభావంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా సిద్ధార్థ గారి నాయకత్వంలో గత 5 అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ రోజున లెనిన్ సెంటర్లో వందలాది మంది విద్యార్థులతో మానవహారాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలియజేస్తా ఉన్నారు. మీ నటన ఇంకా చాలించండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగందే ఊరుకోమని ఇవాళ పిల్లలు నినదించారు. మా భవిష్యత్తు ఏమిటి అని అడుగుతున్నారు. ఇది కార్యక్రమాన్ని బోండా సిద్ధార్థ గారు 5 నుంచి నిర్వహిస్తున్న తరుణంలో సిద్ధార్థ లాగా యువత కూడా ఈ ఉద్యమాలకి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కొరకు ఉద్యమించాలని. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేసి పరిశ్రమల్లో పనిచేసేందుకు వీలు కల్పించనున్నామని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమినేని సత్యనారాయణ తెలిపారు. విద్యార్థులకు ఇంటర్న్షిప్, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అందజేసి రాష్ట్రంలోని పరిశ్రమల్లో ఉపాధి పొందేందుకు తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. బందర్ రోడ్లోని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ కార్యాలయంలో సంస్థకు, కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీకి మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమిర్నేని సత్యనారాయణ మాట్లాడుతూ కేఎల్యులో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో చోటు కల్పించేందుకు, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ఓఎంయు కుదుర్చుకున్నామని తెలియజేశారు. ఆ దిశగాని విద్యార్థులకు ఇంటర్న్షిప్, నాలెడ్జీ షేరింగ్, ట్రైనింగ్లను అందించి వారికి ఇండస్ట్రీలో జాబ్ వేకెన్సీలో అవకాశం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ఒప్పందం 3 సంవత్సరాల పాటు కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
బీటెక్లు ఎంటెక్లు డాక్టరేట్లు చేసిన వాళ్ళు ఇండస్ట్రీకి పనికొచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అందుకని ముందుగా మనం ఉన్న మాకు దగ్గర ఉన్న చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ట్రేడింగ్ సెక్టర్ అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి వెళ్ళి వాళ్ళకి సంబంధించిన మిషనరీ గురించి కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్నీ నేర్చుకుని అవగాహన ఇప్పిద్దామని ఉద్దేశంతో ఈరోజు ఈ అవగాహన ఒప్పందం ఈ మా ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ హాల్లో ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరికీ ఏఎల్ యూనివర్సిటీ వాళ్ళ విద్యార్థులు అలాగే ఛాంబర్ కూడా ఇద్దరు. దళితులకు గిరిజనుల పిల్లలకు అత్యున్నత విద్యను అందిస్తున్న సర్దార్ గౌతుల్ అచ్చెన్నా కాలేజీ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించకపోవడం దారుణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విహెచ్ హనుమంతరావు అన్నారు. గాంధీనగర్లోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డాక్టర్ సర్దార్ గౌతుల్ అచ్చెన్నా స్వహస్తాలతో 1981లో ప్రారంభించిన జూనియర్ డిగ్రీ కళాశాలను పేరం నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నడిపించడం అభినందనమన్నారు. చెరూ మాధవరంలో ఉన్న కళాశాల ప్రాంగణంలో డాక్టర్ సర్దార్ గౌతుల్ అచ్చెన్నా విగ్రహావిష్కరణ మూడోసారి కూడా వాయిదా పడడం బాధాకరమన్నారు. పేరం నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణమన్నారు. లంబాడీలు ట్రైబల్లు ఎస్సీలు బీసీలు ఉండే ప్రాంతంలో స్కూల్ మొదలుపెట్టాడు గౌతుల్ అచ్చెన్నా స్కూల్ అని కాలేజీ అని పెట్టడం జరుగుతుంది. ఇంకా దాన్ని వల్ల ఇంకా ముందుకు తీసుకుపోవాలని మా ఏదైతే ట్రస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఒక ఆలోచన చేసి వారి గుర్తింపు పేరు మీద వారి విగ్రహం ఆవిష్కరణకు రావడం జరిగింది. అయితే అనుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఇవాళ అసెంబ్లీ కూడా ఉన్నది, మరి దాని తర్వాత కేబినెట్ ఉండడం వల్ల పోస్ట్పోన్డ్ అయింది. అయితే నాగేశ్వరరావు గారి ఆలోచన ఇప్పటికీ మూడోసారి పోస్ట్పోన్డ్ అయింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 10 రోజుల నుంచి బీసీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి ప్రతి పేపర్లో మెయిన్ హెడ్డింగ్ వస్తుంది. ఈరోజు కూడా బీసీలకు ఆదరణ చూపిన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుతున్నారు. మరి సర్దార్ గౌతుల్ అచ్చెన్న గారు స్వాతంత్ర సమరయోధుడు, అదేవిధంగా మరి ఆయన స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక రాజకీయ పోరాట యోధుడుగా మిగిలిపోయారు. జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీ జీతాలు చెల్లించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బోయి సత్యబాబు ఆరోపించారు. గత 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే కార్మికులకు బకాయిలు పడ్డ 3 నెలల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీలో పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు సత్యబాబు మాట్లాడుతూ 3 నెలలుగా పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు చెల్లించకపోవడంతో వారు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కార్మిక చట్టాలను అమలు చేయకపోవడం దారుణమన్నారు. అధికారులు ఇప్పటికన్నా కార్మికులకు బకాయిలు పడ్డ 3 నెలల జీతాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు మాట్లాడుతూ తమకు 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. జీతాల గురించి అడిగితే పనిలో నుంచి తీసివేస్తామని తమను బెదిరిస్తున్నారని వారు గోడు వెళ్లబెచ్చుకున్నారు. 3 నెలల జీతాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే కనీస వేతనం 18,000 ఇవ్వమని కార్మిక సంఘాలకు మేము కోరుతున్నాం. కానీ మీరిచ్చిన 151 నెంబర్ జీవో ప్రకారమైనా సరే, మీరిచ్చిన జీవో ప్రకారమైనా 12,000 వేతనం అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించినటువంటి కార్మిక చట్టాలు ఈఎస్ఐ పిఎఫ్ క్యాజువల్ లీవ్లు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. వడ్డీలకు తెచ్చుకుని తింటున్నాము. చాలా మందికి ఇళ్ళు కూడా ఇళ్ళు అద్దులకి అందరికీ ఇళ్ళు అద్దులు కట్టుకోలేకపోతున్నాం. 3 నెలలకి తాళాలు కూడా వేసేస్తాం అంటున్నారు. 11,000 సార్, 11,000 మాకు పిఎఫ్లు ఈఎస్ఐలు అని కట్ చేసుకుంటున్నారు డబ్బులు. మరి అద్దెకి కానీ పిల్లలకి ఫీజులకు కానీ మరి ఏ విషయంకైనా కరెంటు బిల్లు విషయమైనా దేనికైనా మరి పొద్దున్న లేతే పనికి వెళ్ళే వాళ్ళం. మరి జీతాలు పడితే కదా మాకు ఎట్లయినా గడిసిద్ది. మరి ఇదండి పరిస్థితి. మరి మొగలు లేని వాళ్ళు ఉన్నారు, భర్త లేని వాళ్ళు, మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మాకు నెల నెల కరెక్ట్గా జీతాలు వీళ్ళు కాకపోతే మేము కొత్త వాళ్ళని పెట్టేస్తామని చెప్తున్నారు. మేము భయపడి జీతాలు అడగకుండా మా సార్ గారు అందరి దగ్గర ఉండి పనులు చేపిస్తున్నారని సార్ మాకు చూసి ఇంతవరకు ఆగాం. మాకు జీతాలు అయిపోయి పిల్లలతో అప్పులు చేసుకొని ఉన్నారు, బూతులు ఆడుతున్నారు. ఇళ్ళల్లో వడ్డీలకి ఇచ్చేవాళ్ళు కూడా చండాలపై తిట్టి ఒకరికి 4 ముగ్గురు వచ్చి కొట్టుకి తిట్టుతున్నారు సార్. మేము ఆ వడ్డీలు తట్టుకోలేక మేము జీతాలు అడుగుతుంటే మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏంది కాంట్రాక్ట్ అయినా
ఎన్నికల సమయంలో చేతి వృత్తిదారులకు ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని ఆంధ్రప్రదేశ్ వృత్తిదారుల సంఘాల సమైక్య రాష్ట్ర కన్వీనర్ రామంజనేయులు మండిపడ్డారు. ఆదరణ పథకం కింద కొంతమందికి మాత్రమే పరికరాలు అందించి రాజకీయ లబ్ధి పొందేందుకు చంద్రబాబు చూస్తున్నారని ఆరోపించారు. వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం 25న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించనున్నామని చెప్పారు. గాంధీనగర్ హనుమాన్పేటలోని దాసరిభవన్లో ఆంధ్రప్రదేశ్ వృత్తిదారుల సంఘాల సమైక్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ రామంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర సమితి విస్తృత స్థాయి సమావేశంలో వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించామన్నారు. ఆదరణ పథకం 2 కేవలం ప్రభుత్వ ప్రచారానికే పరిమితమైందని ఎద్దేవా చేశారు. చేతి వృత్తుల సంక్షేమం కోసమే పనిచేస్తుందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మరి రోజు ఈ రకంగా ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆదరణ 2 పథకం ఏదో కేవలం నామమాత్రంగా కేవలం 3-4 వృత్తులకు మాత్రమే 10,000 రూపాయలు అందజేసి ఆ రకంగా చేతులు దులుపుకొని ప్రజానీకాన్ని మభ్యపెట్టడం జరుగుతూ ఉంది. వాళ్ళని మరొకసారి ఓట్లు వేయించుకోవడానికి అవసరమైనటువంటి ఓటర్లుగా మార్చుకోవడానికి మాత్రమే మరి ఈ సందర్భంగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. అందుకే ఈ రాష్ట్రంలో చేతి వృత్తులదారులు ఎదుర్కొనేటువంటి సమస్యల పైన మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 26 రకాల చేతి వృత్తులు ప్రధానమైనటువంటి చేతి వృత్తులు ఉన్నాయి. మరి వారి యొక్క మరి వృత్తి నైపుణ్యంతో మరి ఈ రాష్ట్రంలో అనేక సేవలు అందిస్తున్నప్పటికీ మరి వారికి సరైనటువంటి పద్ధతుల్లో వారికి ఏమాత్రం మరి అవసరమైనటువంటి లోన్లు కానీ మరి వారికి 50 సంవత్సరాల నిండిన తర్వాత పెన్షన్లు సౌకర్యం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. టెక్నాలజీని ఉపయోగించి మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేయడం అభినందనీయం. కొండవల్లిలోని ప్రజావేదికల్లో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఖగోళంలో అద్భుతమైన ఆవిష్కరణలు ఉన్నాయి. చంద్రునిపై కాలు మోపిన చార్లెస్ డ్యూక్ అనుభవాలు విద్యార్థులకు భవితవ్యాన్ని బాటలు వేస్తాయన్న కలెక్టర్ లక్ష్మీకాంతం. కేంద్రం ఇచ్చిన నిధులకు రాష్ట్ర ప్రభుత్వ పేర్లను పెట్టడం దారుణం. రాష్ట్ర అభివృద్ధికి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చినందుకు మోడీ పర్యటనను టీడీపీ నేతలు అడ్డుకుంటారా అని ప్రశ్నించిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. ఓటమి భయంతోనే మంత్రి దేవినేనుమ వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అక్రమ కేసుల వ్యవహారంలో మైలవరం సీఐ ఎస్ఐలను సస్పెండ్ చేయాలి. వసంత కృష్ణప్రసాద్. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.